నెల్లూరు నగరం 41 డివిజన్ కోనేటిమిట్టలో మాజీ మంత్రి సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పర్యటించారు. ముందుగా ఎమ్మెల్యేకి డివిజన్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సైదాపురం మండలంలో అక్రమ మైనింగ్ పై గత 4 రోజుల నుంచి పలు పత్రికల్లో వైసీపీ ప్రభుత్వంపై వచ్చిన కథనాలను ఎమ్మెల్యే ఖండించారు. అనంతరం అనిల్ మీడియాతో మాట్లాడారు. సైదాపురంలో టీడీపీ నేతల అనుసరణలోనే అక్రమ మైనింగ్ జోరుగా సాగుతుందని ఆరోపించారు. దీనిపై నేను ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నానని టీడీపీ నాయకులకు ఆయన సవాల్ విసిరారు. అక్రమ మైనింగ్ కి టీడీపీ నాయకులకి రాపూర్ సీఐ, స్థానిక ఎంఆర్ఓ పూర్తిగా సహకరిస్తున్నారని, దీనిపై పూర్తి ఆధారాలతో 2 రోజుల్లో సీఎం జగన్మోహన్ రెడ్డిని కలుస్తున్నట్లు చెప్పారు. సైదాపురం మండలానికి సంబంధించి గత 5 నెలలుగానో గత 6 నెలలుగానో నేను సేకరించినో లేకపోతే స్థానికంగానో కావచ్చు అడిగితే తెలుసుకున్న దాంట్లో అత్యధికంగా ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్న నాయకులు ఎవరు అంటే తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు. మరే మీరు అడగచ్చు కూడా మీ ప్రభుత్వంలో వాళ్ళు ఎలా చేస్తున్నారు అని. వాస్తవానికి 4-5 నెలలు అయింది కాబట్టి 5-6 నెలలు అయింది రామన్నని ఇన్ఛార్జిగా ప్రకటించి కొద్ది కాలమైంది. ఆయనకి కూడా అన్ని అవగాహన లేకపోవటమో లేకపోతే కొద్దిగా మంచిగా ఉండటం వల్లనో స్థానికంగా ఉన్న అధికారుల్ని లోబర్చుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళే అత్యధికంగా ఆ 2 మండలాల్లో మైనింగ్ చేసిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. కావాలి అంటే నేను సాక్ష్యాలన్నీ కూడా తీసుకురాగలను, చూపించగలను కూడా ఎవరెవరు చేస్తున్నారు. ఉదాహరణకి కొన్ని చెప్తా. అత్యధికంగా జరుగుతున్న జోగిపల్లికి సంబంధించిన మైనింగ్లో చేస్తున్న నాయకులు ఎవరు? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదా? నిన్నో మొన్నో నాకు తెలిసింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాగేశ్వరరావు అనే వ్యక్తి, ఆయన మైండ్లో కూడా పర్మిషన్స్ ఎప్పుడో 10 సంవత్సరాలు అయిపోతే కూడా మెటీరియల్ని తరలించారు అని. ఆయన ఎవరు? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదా? అలాగే గత 3 రోజుల నుంచి న్యూస్లో చూస్తూ ఉన్న ఒక గ్రామం తలుపూర్ అనే గ్రామం. ఆ తలుపూరు గ్రామంలో 10 సంవత్సరాల క్రితమే లేదా 4-5 సంవత్సరాల క్రితమే పర్మిషన్స్ అయిపోయి లీజ్ అయిపోయి ఉన్న మై జయలక్ష్మి మైనింగ్ సంబంధించి ఆ గ్రామంలో పూర్తిగా ఉన్నది ఎవరు? తెలుగుదేశం పార్టీకి చెందిన సర్పంచ్. అక్కడ ఇప్పుడు గెలిచింది ఎవరు? తెలుగుదేశం పార్టీకి సర్పంచ్. ఆ ఊర్లో నుంచి మెటీరియల్ ఎత్తుకెళ్తుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు గాడిదలు కాస్తున్నారా? లేదా సైదాపురం మైండ్లో తెలుగుదేశం వైసీపీ ఇంత విచ్చలుగా ఉంటుంటే ఎందుకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇన్ని పేపర్ అని మాట్లాడుతున్నారు? ఎందుకు అంటే అత్యధిక శాతం 75% పైగా 80% పైగా మొత్తం చేస్తుంది తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకత్వమే. నిన్న చెప్పిన ఈ 4 రోజుల్లో చెప్పిన ఏదైతే ఉదాంతం ఉందో జయలక్ష్మి మైన సమ తలుపూరు గ్రామంలో, ఆ గ్రామంలో కూడా సర్పంచ్ తెలుగుదేశం వాళ్ళే. సర్పంచ్ తెలుగుదేశం వాళ్ళు పెట్టుకొని వైసీపీ వాళ్ళు తీసుకెళ్తా ఉంటే గాడిలు కాస్తున్నారా? అంటే మీకుంది దీనికి సంబంధించి నాకున్న స్థానికంగా ఉన్న సిఐ గారు కావచ్చు, రాపూర్ సిఐ గారు కావచ్చు, లేకపోతే స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ కావచ్చు, వీళ్ళు ప్రోత్సహిస్తున్న మాట. ఎందుకంటే కొంతమంది అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొన్ని కొత్తగా వచ్చిన రామన్నకి అవగాహన చేసుకుని పాప మతను తొందరగా వచ్చి ఎలక్షన్ ఆడలో మొత్తం అన్ని నియోజకవర్గ చూసే పరిధిలో కొద్దిగా దాని మీద దృష్టి సారించలేకపోవటం వల్ల ఇట్లాంటి అధికారులు ప్రోత్సహించడం, నాకు తెలిసిన సమాచారం ప్రకారం వాళ్ళకి కానీ ఇకపోతే రైతులు ఏదైతే పాపం ఏదో వాళ్ళ రైతుల్లో రాయుందని తీసుకొని ఇస్తుంటే పలానోళ్ళకి ఇకపోతే ఆ రైతు మీద పడి సీజ్ చేయించడం వాళ్ళని బెదిరించడం ఎవరు చేస్తున్నారంటే ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగమే, అక్కడున్న సీఏ ఖచ్చితంగా చేస్తున్నాడు. ఇది ఖచ్చితంగా అధిష్టానం దృష్టికి కూడా తీసుకువెళ్తాను, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్తాను. ఎందుకు అంటే ఆ తలుపూరు గ్రామంలో అడ్డుపడింది వైసీపీకి సంబంధించిన వ్యక్తే. టీడీపీకి సంబంధించిన వ్యక్తి టీడీపీ వ్యక్తులందరూ సర్పంచ్ ఉన్నా అడ్డుకుంది ఎవరు? వైసీపీకి సంబంధించిన వ్యక్తి అడ్డుకుంటే ఒక సీఏ వచ్చి ఆ ఇల్లీగల్ మైనింగ్ సంబంధించి సాగనంపాడంటే, దాన్ని ఆపి సీజ్ చేయకుండా సాగనంపాడంటే అక్కడున్న అధికారులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకి ఏ విధంగా కలిసిమెలిసి పనిచేస్తున్నారని చెప్పేదానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే.
నాకు సంబంధం లేని నియోజకవర్గం, నాకు సంబంధం లేని విషయం. కానీ మీరు అడిగారు పార్టీ దృష్ట్యా రేపో మాపు, ఎందుకంటే మూడు రోజుల నుంచి అది వైసీపీ ఏదో చేస్తున్నట్టుగా, వైసీపీ నాయకులు ఏదో చేస్తున్నట్టుగా ఒక భ్రమ కల్పించే క్రమంలో అది ముసుగులో చేస్తున్న దోపిడీ ఎవరు అంటే అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు. అవసరమైతే ఏ నాయకులు గత ఆరు నెలల్లో ఏ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంతెంత ఇల్లీగల్గా జిఎస్టీలు కట్టారు, ఎంతెంత ఇల్లీగల్ మెటీరియల్ తరలించారో ఖచ్చితంగా ఒకవేళ కానీ ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే అధిష్టానం కానీ లేదా ప్రెస్ వాళ్ళు ఒకవేళ తెలుగుదేశం చర్చకు రమ్మన్నా కూడా మొత్తం పెట్టేదానికి నేను సిద్ధంగానే ఉన్నా. నా బాధ్యత కూడా ఉంది. నేను సిటీ ఎమ్మెల్యే అయినప్పుడు కూడా పార్టీ ఎక్కడైనా నష్టపోతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మరక అంటే విధంగా ఉన్నప్పుడు తప్పకుండా స్పందించాల్సిన అవసరం నా మీద ఉంది. కాబట్టి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. దీంట్లో ముమ్మాటికి నేను చెప్పిన నాలుగు చిన్న జోబిలు కానీ నిన్న జరిగిన జయలక్ష్మి కానీ ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే. ఈరోజు కూడా సర్పంచ్ తెలుగుదేశమే, తెలుగుదేశం పార్టీ సర్పంచ్ ఉండి సార్ ఎస్ ఒక 20% 30% మా వాళ్ళు కూడా పోయి ఆడికెళ్ళి దందాలు చేయొచ్చు. దాంట్లో ఎందుకంటే 100% వైసీపీ మీద బురద కాదు, ఒక 20% అక్కడున్న స్థానిక నాయకులు ఎవరన్నా కొంతమంది చేయొచ్చు, లేకపోతే కొంతమంది ఇక్కడి నుంచి అక్కడికి పోయి చేయొచ్చు. కానీ 75 నుంచి 80%. అందుకే తెలుగుదేశం పార్టీ ఆడ మౌనం కూడా ఎందుకుందంటే ఇలా ఇల్లీగల్గా సంపాదించుకొని మాకే కదా పెడుతుంది, మా ఎలక్షన్లకే కదా డబ్బులు ఖర్చు పెడుతున్నారు అని చెప్పి దానికోసమే అక్కడ కొంత అధికారులకి రకరకాల తాయిలాలతో దీనిలో స్పష్టంగా చెప్తున్నా కొంతమంది అధికారుల వల్ల, ముఖ్యంగా రాపూర్ సిఐ ఎంఆర్ఓ లాంటి వాళ్ళ వల్ల లేదు. ఎందుకంటే నిన్న మొన్న అన్నారు కలెక్టర్ గారి చొరవతో 14 బళ్ళు సీజ్ చేశారు, రాత్రికో నెక్స్ట్ రోజు మార్నింగ్ 14 వదిలేశారు, మళ్ళీ ఆ 14 పోయి మళ్ళీ ఊరి మీద పడ్డాయి. మ్యాక్సిమం సీజ్ చేసిన వెహికల్స్ అన్నీ కోర్టుకు పెట్టేస్తే పని అయిపోద్ది కదా, ఇంకో రోజు భయం ఉంటుంది. కాబట్టి ఇప్పటికి కూడా మళ్ళీ చెప్తాను, ఏదైతే ఈ గ్రామాల్లో మెటీరియల్ ఎత్తకాలని హడావిడి చేస్తున్నారో అది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఊర్లు, తెలుగుదేశం పార్టీ సర్పంచులు ఉన్న ఊర్లు, తెలుగుదేశం పార్టీ సర్పంచులు ఉన్న ఊర్లు ఎవరు పోయి వైసీపీ వాళ్ళు చేస్తుంటే తెలుగుదేశం వాళ్ళు ఏం గాడిలు కాస్తున్నారా? ఎందుకంటే 70-80% మంది తెలుగుదేశం పార్టీ ఇన్వాల్వ్డ్ ఉన్నారు. ఈ ఎందుకంటే ఈ ట్రాన్సిషన్ పీరియడ్ ఏదైతే రామన్న వచ్చి పాపం అతను నియోజకవర్గం అంతా కొత్తగా ఉంది కాబట్టి అంత హడావుళ్ళలో అతను దీని మీద దృష్టి సారించలేడు, దాన్ని ఇది చేయలేడని గత 6 నెలలుగానే వీళ్ళు పెడతాను భయభ్రాంతులు చేయటం, మా ప్రభుత్వం వస్తుంది అది వస్తుందని చెప్పటం, కొంతమందిని వైసీపీ వాళ్ళని కూడా అక్కడక్కడ కలుపుకోవచ్చు కూడా, వాళ్ళతో కూడా కలిసిమెలిసి చేసే పని కూడా చేయొచ్చు, తప్పులే అది చేసి ఉండొచ్చు కూడా, దానికి నేను చేయలేదు అని నేను అన్నాను. కొంతమంది ఉండొచ్చు బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు ఉంటారు, ఇది కూడా చేసేవాళ్ళు ఉంటారు, కానీ దీంట్లో ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్డ్. అవసరమైతే దీని మీద నేను స్టాండ్ అయినా ఉన్నా కట్టుబడి ఉన్నా నేను చెప్పిన కాదు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెప్పమనండి. అవసరమైతే ఈ 6 మంత్స్లో మైండ్ లేకుండా ఎవరెవరెంత జిఎస్టీలు కట్టారు, ఎవరెవరెంత ఇల్లీగల్ సర్కిల్ తీశారు, దాని మీద కూడా ఎన్ని రికార్డెడే అన్నీ కూడా బయటకు దిద్దాం.